రోడ్ మధ్యలో ఇక్కడ కూలిపోవడం జరిగింది. వాటర్ ఫ్లో ఓవర్ ఫ్లో అయినప్పుడు ఇక వీడోడు లోతు ఎంత ఉంది, నీళ్ళు ఎంత లోతు ఉంటాయి, ఎంత నిండుతాయి, ఎప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎత్తా ఉంటాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓ యు సీ దిస్ గాయ్, సీ దిస్ గాయ్ number one bullshit guy, he do the wee woo wee. Hello guys, welcome back to Bandari Abhinay channel. Kotta achina arayithe subscribe chesukoni meeku manchi manchi content isthanu. Nenu ee roju project vachese endante video narmala dam chudaniki maa friends vachamu, 4 members. Ee video chudandi ikkada mm location undi, ikkada mottham chupedtanu. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎక్కడ అంటే సిద్దిపేట నుంచి ఈ నర్మాల ప్లేస్కి అరౌండ్ 45 to 50 కిలోమీటర్స్ వస్తుంది. గూగుల్ మ్యాప్లో పింక్ చేస్తా డిస్క్రిప్షన్లో నేను లింక్. ఫ్యామిలీతో రావచ్చు, ఫ్రెండ్స్తో రావచ్చు, కొలీగ్స్తో రావచ్చు. సండే వస్తే, వీకెండ్ వస్తే మంచిగా ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఉంది. మనం సిట్టింగ్ అయినా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఏమైనా కావాలంటే ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అయ్యి రావచ్చు. ఇక్కడ ఎక్కడైతే ఏం దొరికాయి తినేటివి అయితే ఐస్ క్రీమ్స్, కంకులు, చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి. చిన్నపిల్లలకి అయితే బెలూన్స్ అలా ఉంటాయి. రెయినీ సీజన్లో ఇక్కడికి రావచ్చు. రెయినీ సీజన్లో వస్తే వాటర్ఫాల్ ఉంటుంది. సమ్మర్ సీజన్లో వస్తే వాటర్ఫాల్ ఏమి ఉండదు, వాటర్ అయితే ఉంటాయి. జస్ట్ మనం పిక్నిక్ లెక్క ఎంజాయ్ చేసుకోవచ్చు. మనం ఇంకా మీట్ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏది ఉంటే మనం ప్రిపేర్ చేసుకొని రావచ్చు. ఇక్కడ లేకుంటే ఇక్కడికి తెచ్చుకొని ప్రిపేర్ కావచ్చు. అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. షాప్ దగ్గరలోనే ఉంటుంది, 1 కిలోమీటర్లో అరౌండ్. మా వాళ్ళు ఇందులో మేము నలుగురం వచ్చాం. ఆ ఫ్రెండ్స్ చూపెడతామంటే రావట్లేదు. ఏషియా ఏషియాలు చూడండి ఇప్పుడు. ఈడ మాడ నన్ను కెమెరామెన్ తీసేది. ఏంటి సార్ అది? ఈడ ఈడ నన్ను కెమెరామెన్ తీసేది. వీడియో తీద్దాం దారా అంటే యోగ ఇట్లా ఎత్తురు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అప్పర్ మానే డ్యామ్కి వెళ్తున్నాము. ఒక ఇక్కడ మా దగ్గరలో ఉంటుంది, మా ఊరి దగ్గరలో డ్యాము. లొకేషన్ చూపెడతాను. మేము నలుగురం ఫ్రెండ్స్ వెళ్తున్నాము. లవ్ బర్డ్స్ వాళ్ళైతే రోడ్ సైడ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. లొకేషన్ దగ్గరికి పొలాలు, మనకి దారిలో ఆవులు అన్నీ కనబడుతూ ఉంటాయి, చెరువులు, చిన్న చిన్న పౌండ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వెళ్తుంటే ఆవులు ఆహ్వానం చెప్తున్నాయి, మా డ్యామ్ చూద్దురండి అని. అలా ఎంజాయ్ చేసుకుంటుంది. చుబ్బల్పల్లి మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది. ఈ ఫారెస్ట్ లో నుంచి వెళ్ళాలి. ఇందులో ఒక 2-3 చిన్న పులిలు ఉన్నాయండి. రాత్రి అసలు చాలా భయం అవుతుంది, కానీ మేము అందుకే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం. మీకు చిన్న పులి ఎట్లా కనపడితే నేను చూపెడతాను. మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయినామండి, మానే డ్యామ్కి. ఇదేనండి రోడ్డు, ఇలా దారిలో వెళ్తుంటే చూడండి. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కార్లో అందరు వచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వచ్చారు, చాలా చిల్లతో ఎంజాయ్ చేస్తున్నారు చూడండి అందరు కార్లలో. ఈ టూరిజం ప్లేస్ అండి. కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారండి, ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ మన పేర్లు చూసుకోవచ్చు. నర్మాల వాటర్ ఇక్కడ స్టోరేజ్ ఎంత ఉంది ఏంది అంతా ఇక్కడ మనం డీటెయిల్గా చూసుకోవచ్చు. జనాలు బాగుమంది వచ్చారు, స్నానాలు చేస్తున్నారు. మంచిగా చిల్ అయితే వాటర్లో సెల్ఫీలు దిగుకుంటా, ఫోటోలు దిగుకుంటా. వాళ్ళు రాగానే ఫస్ట్ ఫోటో షూట్ స్టార్ట్.
వాళ్ళు రాగానే ఫస్ట్ ఫోటో షూట్ వాటర్ దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. చూపెడతాను అక్కడ వాటర్ ఫ్లో ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్ తోటి ఉన్నాను. Oh, you see this guy? See this guy? Number one bullshit guy. He do the wee-woo-wee. Hello? నేను వెళ్ళినప్పుడు అయితే వాటర్ ఫ్లో కొంచెం తక్కువగానే ఉంది, ఇంకా మరీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దాకా రాలేను కూడా రాలేము చూసుకున్నట్టయితే. డీప్గా ఆలోచిస్తున్నాను ఏం చేద్దాం, ఏంటి పరిస్థితి రేపటిది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాడు దుగ్గు అంటే దుగ్గా దిగ్ అతనైతే లేదు. ఓ యూ సీ దిస్ గాయ్, సీ దిస్ గాయ్ నంబర్ వన్ బుల్షిట్ గాయ్, హి డు ద వీ వూ వీ. ఇగో 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 మోడీ రమ్మ అంటే ఏషాలు ఎత్తుండు. మోడీ ఇప్పుడు దీనికి చూసినావా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చూసినావా? ఇక వీడోడు లోతు ఎంత ఉంది, నీళ్ళు ఎంత లోతు ఉంటాయి, ఎంత నిండుతాయి, ఎప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎత్తా ఉంటాడు. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వాటర్ ఫ్లో అక్కడ దాకా ఉంది, బాగా వస్తుంది మిడిల్లో. ఇక్కడ చాలా తక్కువ ఉంది, అటు బాగా పోస్తుంది. ఓ యు సీ దిస్ గాయ్, సీ దిస్ గాయ్ నంబర్ వన్ బుల్షిట్ గాయ్, హి డు ద వీ వూ వీ. మేమైతే ఫ్రెండ్స్ తోటి వచ్చాం కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసినాం. వాటర్ ఫ్లో చూసుకుంటా అలా చిల్ అవుతూ అలా మేము ఒక కూల్ డ్రింక్స్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఫోటోలు దిగాలి, ఇన్స్టాలో వాట్సాప్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, మంచిగా వాడాలి, లేకుంటే నీ తోలు కలుగుతానే ఇంకా నుంచి వార్నింగ్ ఇస్తుంది మావాడు. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నామండి. ఎక్కడికంటే వాటర్ బ్యాక్ సైడ్ ఉంటాయి కదా, స్టోరేజ్ ఎక్కడ ఉంటుందో అక్కడ అక్కడికి వెళ్తున్నామండి. వాటర్ స్టోరేజ్ ఉంటాయి. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కార్లో బాగా చిల్ అవుతారు, పాటలు పెట్టుకోరు, బయట బాగా దుంకుతారు. చూసుకున్నట్టయితే ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి అయితే ఇలా ఎంజాయ్ చేసుకుంటా చూసుకుంటా ఎంజాయ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ పార్టీ అందరు వస్తూ ఉంటారు చాలా మంది. ఇది కామారెడ్డి పోయే రోడ్డు, ఇది వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫ్లో ఓవర్ ఫాల్ అయితే ఇక్కడ రోడ్ అంతా క్లోజ్ అయిపోద్ది. చూస్తున్నారు ఇక్కడ అంకుల్ కొన్ని కార్లో ఇక్కడ ఫ్యామిలీకి ఇస్తున్నారు. రోడ్లోనే సైడ్కి ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా వెహికల్ రావాలి, చెట్ల కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేసుకోవచ్చండి. రోడ్ మధ్యలో ఇక్కడ కూలిపోవడం జరిగింది వాటర్ ఫ్లో ఓవర్ ఫ్లో అయినప్పుడు. డేంజరస్ ప్లేస్ అండి, జాగ్రత్తగా వెళ్ళాలి ఈ లొకేషన్కి వెళ్ళేటప్పుడు. ఇదే అండి వాటర్ స్టోరేజ్ అయితే ఇంకా బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ వచ్చాము చూడండి. పిచ్చుకలు ఆహ్వానం చేస్తున్నాయి మనకి. అక్కడ లాస్ట్ దాకా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది డ్యామ్. కెమెరా తీసుకొని వస్తే మంచిగా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అండి. మనకు బ్యాక్ సైడ్ వెళ్తే ఇట్లా వాటర్ ఉంటాయి, ఇట్లా దిగొచ్చు, సన్ చాలా మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఎన్ని ఫీట్స్ నిండిందో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ వచ్చేసి ఏంటంటే గేట్స్ ఓపెన్ చేస్తారు, ఇది మన చిన్న చిన్న గ్రామాలకి విలేజెస్కి వెళ్తుంది మా కెనాల్ ద్వారా. ఇది కెనాల్, ఎంత ప్రెజర్ తోటి వెళ్తుందో మనం చూసుకోవచ్చు వాటర్ది. సైడే ఉంటుంది మనకి, లింగనపేట దాటంగానే వస్తుంది ఫస్ట్ విలేజ్ ఇది. ఇక్కడ చెట్ల కింద కూర్చోవచ్చు మంచిగా అందరు ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి. ఎక్కడి నుంచో వస్తుంటారు ఈ లొకేషన్కి. మనకి వాటర్ సౌండ్ వినబడుతుంది కదా, అది గేట్ ఓపెన్ చేసి ఎట్లా ఎత్తుర్రు. మరిన్ని వీడియోస్ కోసం బండారాబ్నాయ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.